అధికారుల వేధింపులు ఇంకెన్ని రోజులు అంటూ వర్ధనపేట సర్పంచ్లు గలమెత్తారు. చిన్న కారణాలు చూపుతూ చెక్ పవర్ రద్దు చేశారు. పదవిలో నుండి సస్పెండ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక అధికారుల వేధింపులు తట్టుకోలేక వర్ధనపేట మండలం సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సుంకరి సాంబయ్య తెలిపారు. గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రాక కొత్త పనులకు అప్పులు పుట్టక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నారు. దీనికి తోడు అధికారుల వేధింపులు తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయని అధికార పార్టీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మీద ఉన్నటువంటి అధికారుల మా పైన ఒత్తిడి తీసుకొచ్చి బిల్స్ రాకుండా చేసేటువంటి వారి పైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో అంతకంటే ముందు ఈరోజు జనరల్బాడీ మీటింగు వరదలపేటలో నిర్వహిస్తున్నారు. ఆ జనరల్బాడీ మీటింగ్కి మేమందరం ఈరోజు వెళ్తలేము. ఎందుకు అనంటే సర్పంచ్లకు ఉన్నటువంటి సమస్యలు ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా ఇప్పుడు ఎన్ఆర్ఐజిఎస్లో ఒక దాదాపు సంవత్సరం క్రితం నుంచి చేసినటువంటి బిల్స్ కూడా ఇప్పటి వరకు తీసుకోలేనటువంటి సర్పంచ్లు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా. దీనికి తోడు జనరల్గా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బిల్స్ కొన్ని రికార్డ్ అయినా కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఇంకా కొందరు ఉన్నది. ఎందుకంటే అధికారులు నీటిని వాళ్ళు సర్పంచ్ల పైన పెత్తనం చెలాయించి బిల్స్ తీసుకోకుండా ఆపడానికి అడ్డంకులు వేస్తున్నారు. అలాగని ఇట్లా కొంతమంది కొన్ని చోట్ల ఉప సర్పంచుల వల్ల కూడా మా సర్పంచులు